मंत्री अवंती राजकीयालु मात्लाडडं मानेसी विशाख एजेंसीलो पेरुगुतुन्न विष ज्वरालनु अदुपु चेसेंदुकु कृषि चेयालनी टीडीपी माजी मंत्री अय्यन्न पात्रुडु हितवु पलिकारु। ई सदर्भंगा आयन मात्लाडुतू राजधानी कोसं मेमु राजीनामा चेयाल्सिन पनि लेदनी एन्निकल मुंदु ओक माट चेप्पि इप्पुडु माट मार्चिन वैसीपी नायकुले राजीनामा चेयालनी अन्नारु। ఈ రోజుకి మన రాష్ట్రంలో కరోనా వ్యాపించి 5 నెలలు పూర్తయిపోతుంది। చాలా విపరీతంగా కరోనా వ్యాప్తి జరిగిన సంగతి మీ అందరికీ తెలుసు। 13 జిల్లాల్లో కూడా మరి చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్న సంగతి కూడా మనం రోజు టీవీల్లో పేపర్లో చూస్తున్నాం। మా విశాఖపట్నంలో అయితే మరీ దారుణంగా ఉంది। వ్యాధి వస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు। ఈ హాస్పిటల్కి వెళ్ళినా ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు। వ్యాధి వచ్చి ముదిరిపోయిన తర్వాత కూడా బెడ్స్ కూడా ఇవ్వట్లేదు। అందుబాటులో ఆక్సిజన్ లేదు। తినడానికి తిండి లేదు। పరకరించే నాజులు లేదు। ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రవంతం ఉంది। విశాఖపట్నం జిల్లా కూడా మరీ దారుణంగా ఉంది। ఇటువంటి సమయంలో మళ్ళీ ఈ పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు ఇప్పుడు ఈ సీజన్ లో విష జ్వరాలు మరి విపరీతంగా వ్యాపిస్తున్నాయి। ఇప్పటికే విశాఖపట్నం జిల్లాలో ఏజెన్సీ ఏరియాలో ముఖ్యంగా ప్రతి ఇంటిలోనూ కూడా విష జ్వరాలు వచ్చి మరి అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది। రోజు పేపర్లో వస్తుంది ఆగర్ కొయ్యూరు మండలం గాని తర్వాత కొయ్యూరు మండల దిగువ ప్రాంతాల్లో గాని విపరీతంగా విష జ్వరాలు వచ్చి ప్రతి ఇంట్లో కూడా ప్రజలు మంచాన పడిన పరిస్థితులు ఉన్నాయి। కానీ ఇప్పుడుకొచ్చి డిపార్ట్మెంట్ వాళ్ళు గాని కలెక్టర్ గారు గాని మంత్రి గారు గాని ఎవ్వరూ కూడా విష జ్వరాల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు। ఎక్కడ మాట్లాడే పరిస్థితి లేదు। అలాగే ఐటీడీఏ ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళు కూడా ఎక్కడ స్పందించట్లేదు। చాలా ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు। ఇటువంటి పరిస్థితుల్లో మా జిల్లా మంత్రి గారు